నెక్స్ట్ గైనీషియం గురించి తెలుసుకుందాం. సో గైనీషియం, గైనీషియం అంటే అండాశయం, ద ఫోర్త్ హోరల్ ఆఫ్ ది ఫ్లవర్. సో నాలుగు హోరల్స్, ఫస్ట్ దేమో రక్షక పత్రావళి, ఫస్ట్ హోరల్, సెకండ్ హోరల్ ఆకాశ పత్రావళి, థర్డ్ హోరల్ ఆండ్రోషియం కేసరావళి, ఫోర్త్ హోరల్ గైనీషియం. సో ఈ నాలుగు హోరల్స్ అన్నమాట. దాంట్లో ఫోర్త్ హోరల్ గైనీషియం ఇస్ ది కంపోజిట్ ఆఫ్ కార్పెల్స్. ఈచ్ కార్పెల్ హ్యాస్ త్రీ పార్ట్స్, ఓవరి విత్ ఓవ్యూల్ స్టైల్ అండ్ స్టిగ్మా. వీటిని కార్పెల్స్ అంటారు. దీంట్లో దిస్ వన్ ఇస్ ది ఓవరి, ది సెంట్రల్ పార్ట్ ఈస్ ఓవ్యూల్ అండ్ దిస్ ఇస్ స్టైల్, దిస్ వన్ ఇస్ స్టిగ్మా. దీనికి అండాశయము, అండాలు ఈ పై భాగంలో, కీలము ఇది కీలాగ్రం, కీలాగ్రం. సో వీటి గురించి ఇప్పుడు మనం చదువుకుంటున్నాం అన్నమాట. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ గైనీషియం, అండాశయంలోని రకాలు. ఒకటి ఎపోకార్పస్. హియర్ ది గైనీషియం కన్సిస్ట్ ఆఫ్ టూ ఆర్ మోర్ కార్పెల్స్ అండ్ ఆల్ ది కార్పెల్స్ ఆర్ ఫ్రీ. గైనీషియము ఎన్ని ఉంటాయి, మూడో నాలుగో ఉంటాయి. అవి ఫ్రీగా ఉంటాయి, ఇలా దేనికి దాన్ని సెపరేట్ గా ఉంటే దాన్ని ఎపోకార్పస్ పిస్టిల్ అని అంటారు. సో ఇక్కడ గైనీషియం చూడండి, దేనికి దానికి సెపరేట్ గా ఉంది, ఎలా ఉంటే దాన్ని ఏమనాలి, ఎపోకార్పస్ పిస్టిల్. పిస్టిల్ అన్న గైనీషియం, గైనీషియం కి పిస్టిల్ అని కూడా అనొచ్చు. నెక్స్ట్ సిన్ కార్పస్. సిన్ అంటే ఫ్యూజ్డ్. సో హియర్ ది గైనీషియం కన్సిస్ట్ ఆఫ్ టూ ఆర్ మోర్ కార్పెల్స్ అండ్ ఆర్ ఆల్ ది కార్పెల్స్ ఆర్ ఫ్యూజ్. ఈ క్రింది భాగంలో కలిసిపోయి పైన కేలము కేలాగ్రం విడిపోయి ఉంటాయి. ఇలా క్రింది భాగం అంతా కలిసిపోతుంది, పైన మాత్రం కేలము కేలాగ్రాలు విడిగా వేలాడుతూ ఉంటాయి అన్నమాట. అలా ఉంటే దాన్ని ఏమనాలి, సిన్ కార్పస్ అనాలి. సిన్ కార్పస్, ఎపోకార్పస్. మోనో కార్పల్లరీ, గైనీషియం హ్యాజ్ ఎ సింగిల్ కార్పల్, ఒకే ఒక ఓవరి ఉండి అందులో ఒక ఓకే మోనో కార్పల్లరీ. బై కార్పల్లరీ, గైనీషియం హ్యాస్ టూ కార్పల్స్, లోపల రెండు ఓవ్యూల్స్ ఉంటే దాన్ని బై కార్పల్లరీ. ఏక ఫలదళ, ద్వి ఫలదళ, త్రి ఫలదళ, చతుః ఫలదళ, పెంటాకార్పల్లరీ, పంచ ఫలదళ, అలా అనమాట. ట్రై కార్పల్లరీ అంటే మూడు ఉండడం, పెట్రా కార్పల్లరీ అంటే నాలుగు, పెంట్రా పెంట అంటే ఐదు, పాలీ అంటే మెని. ఎక్కువ కార్పల్స్ ఉంటే దాన్ని ఏమనాలి, పాలీ కార్పల్లరీ అని అంటారు. సో యూని లాక్యులర్ అంటే ఒక్క లాక్యుల, ఒకే బిలం ఉంటుంది. ఏక బిలయిత, ద్వి బిలయిత, త్రి బిలయిత, చతుర్ బిలయిత, పంచ బిలయిత. సో ఈ ఓవరీ హ్యాస్ సింగిల్ ఛాంబర్, ఒకే ఒక ఛాంబర్ ఉంటే దాన్ని యూని లాక్యుల, టూ ఛాంబర్స్ ఉంటే బై లాక్యుల, త్రీ ఛాంబర్స్ ఉంటే ట్రై లాక్యుల, ఫోర్ ఛాంబర్స్ ఉంటే టెట్రా లాక్యుల, ఎక్కువ ఛాంబర్స్ ఉంటే పెంటా లాక్యుల. ఇవన్నీ మీరు ఇంటర్మీడియట్ లో చదువుకున్నవే యాక్చువల్గా. సో మీకు గుర్తు చేయడానికి మళ్ళీ ఇవన్నీ చెప్పాల్సి వస్తుంది. సో హియర్ ఒక్కటే ఒక లాక్యుల్ ఉంది, అంటే ఒక్క బిలం, ఏక బిలయిత. రెండు లాక్యుల్స్ ఉన్నాయి, బై, సో ద్వి బిలయిత, మూడు ట్రై, నాలుగు టెట్రా పాలి. సో యూని లాక్యుల, బై లాక్యుల, ట్రై లాక్యుల, టెట్రా లాక్యుల, పెంటా లాక్యుల. సో ఈ విధంగా ఉంటాయి, ఒక్కొక్కటి ఓవ్యూల్స్ కూడా అరేంజ్మెంట్స్ ఉంటాయి. ఇలా ఉండి రెండు స్తంభాలలాగా ఉండి మధ్యలో ఉంటే స్తంభ అని అంటారు, ఎగ్జైల్ ప్లాసెంటేషన్. సో ఇవన్నీ ఎగ్జైల్ ప్లాసెంటేషన్ లోనే ఉన్నాయి. ఇలా దీనికి మాత్రమే అతుక్కుని ఉంటే దీనికి నెక్స్ట్ పొజిషన్ లో కనిపిస్తుంది, చూపిస్తాను. సో ప్లాసెంటేషన్, ది అరేంజ్మెంట్ ఆఫ్ ఓవ్యూల్స్ ఆన్ ది ప్లాసెంటా, ఆ మధ్యలో ఉన్న దాన్ని ప్లాసెంటా అంటాం, దీన్ని ప్లాసెంటా అంటాం. దీని మీద ఓవ్యూల్స్ అరేంజ్ అయ్యి ఉంటాయి, వాటిని బట్టి దే ఆర్ మార్జినల్ ప్లాసెంటేషన్. మార్జినల్ అంటే ఉపరితలానికి అతుక్కుని ఉంటాయి. సో ఇలాగా ఉపరితలానికి అతుక్కుని ఉంటే దాన్ని మార్జినల్ ప్లాసెంటేషన్ అని అంటారు, ఉపరితలానికి అతుక్కుని ఉంటాయి. నెక్స్ట్, ఇన్ దిస్ టైప్ మోనోకార్పల్లరీ మోనోలాక్యులర్ ప్లాసెంటా ఈజ్ వెంట్రల్ సుచర్. ది ఓవ్యూల్స్ ఆర్ అటాచ్డ్ టు ది ప్లాసెంటా, దట్ ఈస్ మార్జినల్ ప్లాసెంటేషన్. మధ్యలో ఉండి దానికి పై భాగంలో అతుక్కుని ఉండి మోనోలాక్యులర్ ఉంటాయి, దాన్ని మార్జినల్ ప్లాసెంటేషన్ అని అంటారు. యాక్సియల్ ప్లాసెంటేషన్ అంటే రెండు స్తంభాలుగా ఉండి మధ్యలో అరేంజ్ అయి ఉంటాయి. పెరైటల్ ప్లాసెంటేషన్ అంటే కుడ్య, కుడ్యానికి అతుక్కుని ఉంటాయి. ఫ్రీ సెంట్రల్ అంటే మామూలుగా విడిగా దేనికి దానికి ఉంటాయి.
ఫ్రీ బేసల్ అంటే పీటాన్ని కత్తుకుని ఉంటాయి సో ఇవన్నమాట ఇది మార్జినల్ ప్లాసెంటేషన్ మార్జినల్ అంటే మార్జిన్ కి అతుకుని ఉపరితలానికి అతుకుని ఉంటాయి అన్నమాట ఉపరితలానికి అతుకుని ఉంటే వాటిని ఏమనాలి మార్జినల్ ప్లాసెంటేషన్ అని అంటారు నెక్స్ట్ ఇది పారెటల్ ప్లాసెంటేషన్ పారెటల్ ప్లాసెంటేషన్ అంటే కుట్యానికి అతుకుని ఉంటాయి సో ఇది కుట్యం సో కుట్యానికి అంటే చుట్టూ ఉన్న కుడ్యానికి అతుకుని ఉంటే దాన్ని ఏమనాలి పారెటల్ ప్లాసెంటేషన్ అంటారు యాక్సిల్ ప్లాసెంటేషన్ అంటే యాక్సిల్ అంటే స్తంభ ఈ మధ్యలో ఉన్నటువంటి లేదా అక్షీయ ఈ రెండు అక్షాలకి మధ్యలో ఉంది అతుకుని లేకపోతే రెండు స్తంభాలకి మధ్యలో అతుకుని ఉంది అందుకని దీన్ని అక్షీయ స్తంభాలు అండన్యాసము లేదా స్తంభ అండన్యాసము అని అంటారు సో ఇదేమో ఉపరితల అండన్యాసం ఇది కుడ్య అండన్యాసం ఇది ఏంటిది స్తంభ లేదా అక్షీయ అండన్యాసం ఇది ఫ్రీ సెంట్రల్ అంటే కేంద్రానికి మధ్యలో అతుక్కుని ఉంటాయి అన్నమాట దీన్ని కేంద్ర అండన్యాసం అని అంటారు ఇది బేసల్ అంటే ఇట్ విల్ బి అటాచ్డ్ ది బేస్ ఆఫ్ ది దీన్ని పీఠ అండన్యాసం అని అంటారు ఇది సూపర్ఫిషియల్ మొత్తము లోపల అనేకమైన బిలాలు ఉండి దాంట్లో అండాలు అమరి ఉంటాయి ఈ విధంగా అమరి ఉంటే దాన్ని ఏమనాలి ఫ్రీ ప్లాసెంటేషన్ అని అనాలి సో దట్ ఈస్ అబౌట్ ది డిస్క్రిప్షన్ ఆఫ్ ది ఫ్లవర్ నెక్స్ట్ క్లాస్లో ఈ టర్మ్స్ అన్ని మీరు బై హార్ట్ చేయాలి ప్రాక్టికల్స్లో కూడా మీకు ఇవన్నీ వస్తాయి కాబట్టి బై హార్ట్ చేసి దాన్ని అందరికీ ఫింగర్ టిప్స్లో వచ్చేసి ఉండాలి ఇవి చదివితే అప్పుడు నెక్స్ట్ నేను మీకు ఫ్యామిలీస్ డిస్క్రిప్షన్ గురించి చెప్తాను సో నెక్స్ట్ మీకు బెంధముక్క క్లాసిఫికేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తే అందులో ఈ పదాలన్నీ వస్తాయి అందుకని మీకు ముందు డిస్క్రిప్షన్ ఆఫ్ ఫ్లవర్ చెప్పాను సో నెక్స్ట్ క్లాస్కి మీకు బెంధముక్క క్లాసిఫికేషన్ చెప్తాను.